అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కోన తాతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ, జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లేందుకు ఈ పార్టీ కార్యాలయం కేంద్ర బిందువు అవుతుందని, జన సైనికులకు మరింత అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తామని, ఈ కార్యాలయం నుండే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జనసేన రానున్న ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేస్తామని ఆయన అన్నారు. అనంతరం పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, చోడవరం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మశ్రీ తన సొంత అవసరాలు తప్ప నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చే పనిలో లేరని, తన సొంత లావాదేవీలు చక్కబెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎమ్మెల్సినటువంత భయము కలిసి ఇక్కడ ఉన్నటువంటి ధర్మశ్రీ గారు ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు లేని పరిస్థితి ఉంది. ఎక్కడైనా అభివృద్ధి ఉందా లేదన్నా అడుగుతున్నాం ఈ ధర్మశ్రీ గారు కూడా. మొన్న ఒక ఏఐని అనగొడగని అన్నరాని పదజాలంతో మేము ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల కాడ మేము జీవాలను తినే పరిస్థితి అవుతుందని చెప్పి ఒక ఫోన్లో కూడా మాట్లాడారు. ఈ రోజు చూశాను పేపర్లో ఓ కానిస్టేబుల్ గెటప్లో గెటప్లు కాదయ్యా మార్చి ఆ తర్వాత వాళ్ళ వీధి ఊరిని రాష్ట్రాన్ని మార్చే దిశగా మన ప్రతి జన సైనికుడు పనిచేయాలి. మన లక్ష్యం మన అధినేతని సీఎం సీట్ లో కూర్చోబెట్టాలి. ఆయన్ని మనం గెలిపించాలనే లక్ష్యంతో పనిచేయాలి. ముందు మన కుటుంబం నుంచి మార్చే దిశలో మనం పనిచేయాలి. ప్రతి జన సైనికుడు ఇప్పుడే కాదు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా కోరుతున్నాను. ఇక్కడ రెండు ప్రధానంగా ఉన్న నాయకులకు పార్టీలకు కూడా పడిపోతుంది.